రాజకీయ రంగం, విద్యారంగం కలిసి ప్రయాణం చేస్తున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థల అధిపతులు రాజకీయ నాయకులుగా, రాజకీయ నాయకులు విద్యా సంస్థల అధిపతులుగా కొనసాగుతున్నారు. కొందరు రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్న విద్యా సంస్థల అధిపతులు రాజకీయాలను విద్యా విషయాలతో ముడిపెడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారు. కొందరు విద్యా సంస్థల అధిపతులు ఓట్ల పగను పిల్లలపై తీర్చుకోవడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు విద్యారంగం సామాజిక అంశం, కానీ కాలక్రమంలో విద్యారంగం వ్యాపారంగా మారింది. వ్యాపారం ముదిరి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసింది. ప్రైవేటు విద్యా సంస్థల అధిపతులు రాజకీయ రంగంలో ప్రవేశించి రాజకీయాలను శాసిస్తున్నారు. అలాగే సామాజిక సేవా రంగమైన రాజకీయ రంగం సైతం రూపాంతరం చెందింది. ఆర్థిక అంగబలం ఉన్న వాళ్ళకి రాజకీయ పార్టీలు అవకాశాలు కల్పిస్తున్నాయి. దీంతో విద్యారంగం రాజకీయాలతో మిళితమైపోయింది. ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా విద్యా సంస్థలపై ప్రభావం పడుతోంది. పెద్దపల్లి జిల్లాలో ఉన్న ప్రైవేటు విద్యా సంస్థల అధినేతలు సైతం ఏదో ఒక రాజకీయ పార్టీకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనుబంధంగా పనిచేస్తున్నారు. కొందరు రాజకీయ నాయకులుగా కొనసాగుతున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల అధిపతులు ప్రజాప్రతినిధులుగా సైతం ఎన్నికవుతున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల అధిపతులు అధికారంలో ఉండగా ఓ రకంగా, అధికారం కోల్పోగానే మరో రకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివే పిల్లల విషయంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఒకప్పుడు ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల పేరెంట్స్ ఆర్థిక రాజకీయ బ్యాక్గ్రౌండ్ను అనుసరించి 20 నుండి 40% డిస్కౌంట్ ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ ప్రైవేటు విద్యా సంస్థల అధిపతులకు రాజకీయాలతో నేరుగా సంబంధాలు పెరగడంతో వారికి నచ్చని వారికి డిస్కౌంట్ ఇవ్వడం లేదు. తనకు తన పార్టీకి ఓటు వేయలేదని, పార్టీ మారాడని మనసులో పెట్టుకొని నో డిస్కౌంట్ అంటున్నారు. ఎవరైనా డిస్కౌంట్ కోసం అడిగితే ఖర్చులు బాగా పెరిగాయి, లాస్ వస్తుంది, మీకు డిస్కౌంట్ ఇస్తే మా సంస్థ ఎలా నడుస్తుంది అంటూ డిస్కౌంట్ అంశాన్ని దాటవేస్తున్నారు. నేటి కాలంలో రాజకీయ నాయకులు పార్టీలు మారడం సాధారణ విషయంగా మారింది. రాజకీయ పార్టీలు ఉండడం, పార్టీ మారడం ఒక అంశం, పిల్లల చదువు మరో అంశం. గతంలో పార్టీలు మారినా, ఎవరు ఏ పార్టీలో ఉన్నా పిల్లల చదువుల విషయంలో పెద్దగా పట్టింపు ఉండేది కాదు. కానీ ఇటీవల విద్యా సంస్థల అధిపతులు రాజకీయాలతో మమేకం కావడంతో రాజకీయాలను విద్యా విషయాలను లింకు చేస్తున్నారు. అలాగే ప్రజలు వారికి నచ్చిన వారికి ఓటు వేయడం ప్రజాస్వామ్య హక్కు. ఓటు ఎవరికి వేశారు అనే విషయం మరొకరికి తెలియదు. అలాంటప్పుడు ఇతను తనకు తన పార్టీకి ఓటు వేయలేదని తనకు తానే ఊహించుకొని పిల్లల చదువు విషయంలో విపరీతంగా మాట్లాడడం వింతగా ఉంటోంది. ఇటీవలి కాలంలో పెద్దపల్లి జిల్లాలో ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యా సంస్థల అధిపతులు పిల్లల పేరెంట్స్తో వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారుతోంది. నేటి రాజకీయాలు ఓట్ల పగను విద్యార్థుల జీవితాలతో ముడిపెట్టే విధంగా ఉంటున్నాయని పలువురు పేర్కొంటున్నారు. కొన్ని విద్యా సంస్థల అధిపతులు ఓట్ల పగను చిన్నపిల్లలపై తీసుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఈ విషయం విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. పిల్లల చదువు విషయంలో డిస్కౌంట్ కోసం వెళ్లే పేరెంట్స్తో విద్యా సంస్థల నిర్వాహకులు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పేరు ఉన్న ప్రముఖ విద్యా సంస్థలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని పలువురు పేరెంట్స్ పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక వస్తువులు లేకపోవడం, ఉపాధ్యాయుల కొరత ఉండడం, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మరో ధీటైన ప్రైవేటు విద్యా సంస్థ లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్న ఆ ప్రముఖ ప్రైవేటు విద్యా సంస్థలోనే తమ పిల్లలను చదివించాల్సి వస్తుందని పలువురు పేరెంట్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు.